పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం వంకతాల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ దేవరమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మహిళలు భక్తులు 108 మంది ముత్తైదువులు వేకుజాము నుండి ఉపవాసం ఉండి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ గ్రామ ప్రజలకు దేవరమ్మ అమ్మవారు అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో అమ్మవారు నాగపాము రూపంలో సంచరిస్తుంది అని గ్రామస్తుల నమ్మకం. పొలం పనులు ప్రారంభించే ముందు అమ్మవారి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభిస్తూ ఉంటారు. పంటలు కోసే సమయంలో ధాన్యాన్ని ముందుగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కార్తీక మాసం కావడంతో అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రయాణి సాక్షాత్ దీపాలు కూడా చూపించండి అమ్మవారికి లాగా సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ తీసుకుంటే కనుక 11 రూపాయలు తీసుకుని ఎంత పెట్టుకోండి అందరూ ఆశీర్వచనం కరిష్యే మధ్యలో తరిగి ముట్టుకోండి. ఆశీర్వచనం కరిష్యే మధ్యలో తరిగి ముట్టుకోండి. మహాభావసంభవ రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సవే అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమార్కోండంత అనంతపురం జిల్లా రాయదుర్గం బాలికల ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు కాల్వల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా ఆశీరాయి ప్రసంగించారు. స్థానిక బాలిక ఉన్నత పాఠశాలలో చదువు బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గం మండలం గొమ్మగొట్ట మండలం కేజీబీవీ విద్యార్థులు, స్థానిక బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు, మండల రెవెన్యూ అధికారులు, పురపాలక సంఘం అధికారులు, మున్సిపాలిటీ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, తెలుగు పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, వైస్ చైర్మన్ వెంకటేశులు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. నాకు లోన్ ఇప్పిస్తే నా బిడ్డ చదివిస్తానంటాడు.
నాకి కార్డు లేదు, కార్డు ఇప్పిస్తే నా బిడ్డ చదివి, ఇట్లా రకరకాల డిమాండ్ వాళ్ళ పిల్లలు చదివించేదానికి మనం ముందుకు పోతాన్నప్పుడు మనమే ఇన్ని రకాల డిమాండ్ పెట్టి మరి అందరికీ సహాయం చేయాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కొంతమందిని మరీ పేదరికంలో ఉండి ఇబ్బందులు పడే పిల్లల్ని కొంతమందిని డిగ్రీలో చదివించాం. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ లో చదివించాం, అక్కడ చేర్పించడం జరిగింది. ఇంకా దీన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలనేదే నా కోరిక. దీన్ని ఏ విధంగా చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎవరి దగ్గరికి పోయి దీనికి 10 రూపాయలు డబ్బులు ఇవ్వమనే మనం ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే ఈ చందాలు వసూలు చేస్తే రకరకాల విమర్శలు వస్తాయని. ఎవరైనా మన దగ్గరికి వచ్చి, ఆమె తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమానికి మేము ఇన్ని బుక్కులు ఇస్తాం లేకపోతే ఏదైనా ఇట్లా చేస్తామంటే చేయండి అని చెప్తాం తప్ప ఎవరి దగ్గరికి మనం స్వయంగా వెళ్ళి డబ్బులు అడగడం జరగలేదు. కానీ ఇది పరిధి పెరిగే కొద్దీ మనశ్శక్తి కూడా చాలడం లేదు. ఇంకా కొన్ని ఈ కార్యక్రమంలో బాగా పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడి దీనికి ఒక మంచి రూపాన్ని భవిష్యత్తులో ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో, అంటే మీరు డిగ్రీనా ఇంజనీరింగా ఏమి చదువుకుంటే ఆ చదువులు చెప్పించడానికి, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి, అదేవిధంగా మీరు జీవితంలో స్థిరపడే వరకు అంటే ఉద్యోగం పొందేంత వరకు మీకు ఆసరాగా ఉండడానికి ఒక కార్యక్రమం నిర్వహించాలని ఒక ఆలోచన ఉంది. దాంట్ని త్వరలోనే ఒక రూపం ఇచ్చి ఒక భవిష్యత్ కార్యాచరణను మరి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకని చదివించి వదిలేయడం నాకు ఇష్టం లేదు. మీరు బాగా చదివి మంచి ఉద్యోగాలు మంచి జీవితం పొందేదాకా మీకు తోడుగా ఉండాలనేదే నా ఆశ. ఆ రకంగానే ఈ కార్యక్రమానికి మరిన్ని మెరుగులు దిచ్చి మరింత విస్తృతంగా ముందుకు తీసుకుపోయే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిన్న జరిగిన ఇండోర్ స్టేడియం కార్యక్రమంలో భాగంగా ఆదరణ పథకానికి గాను జిల్లా మొత్తం మీద 7413 మంది లబ్ధిదారులకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వస్తువులను అందజేశారని, లబ్ధిదారులు తీసుకున్న వస్తువులతో ఎంత ఆనందంగా వెళ్లారని పశ్చిమ గోదావరి జిల్లా ఎడ్యుకేటివ్ డైరెక్టర్ పుష్పలత వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదరణ టూల్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండగ వాతావరణంతో ఇది చాలా చక్కగా జరిగింది బాగా. అలాగే మన వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మన 4 రెవెన్యూ డివిజన్స్లో ఈ కార్యక్రమం జరిగింది. నర్సాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు ఇక్కడ కూడా చాలా బాగా జరిగాయి. ప్రతి దగ్గర మన నాన్నగూరు ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు మినిస్టర్స్. సో మన కలెక్టర్ గారు ఆఫర్లో ఏలూరులో జరిగింది.
అందరికీ పరికరాలు అంటే ఆదరణ బెనిఫిషరీస్ అందరూ కూడా పరికరాలు ఇచ్చాము. అవన్నీ చాలా బాగున్నాయి. అందరూ చాలా ఆనందంగా చక్కగా ఒక పుట్టింటికి వచ్చి వెళ్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాగే వచ్చి చక్కగా వచ్చి హాయిగా కూర్చొని భోజనం చేసి ఆ పరికరాలు పెట్టుకొని ఆనందంగా వెళ్ళారు. అసలు అంతా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటి వస్తాయని తెలియక చాలా మంది రాలేదు, డీటెయిల్ కట్టక అలా ఇదయ్యారు. ఇప్పుడు ఇదంతా చూసారు కనుక నెక్స్ట్ నెలలో సెకండ్ దీంట్లో అందరూ తప్పకుండా వస్తారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఈ పరికరాలని అసలు పరికరాలు కూడా ఎంత బాగా ఉన్నాయంటే అన్ని బ్రాండెడ్ అనమాట. చక్కగా అందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఈ వాషింగ్ మిషన్స్ ఏంటి, కుట్టు మిషన్స్ ఏంటి, ఐరన్ బాక్స్ ఇవన్నీ కూడా ఇంటి కార్పెంటరీ మిషన్స్ అలాగే టూల్స్ జనరల్ టూల్స్ పవర్ టూల్స్ ఇవన్నీ కూడా చూసారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందరికీ అంటే మన డివిజన్లు ఏడు అంటే జిల్లా మొత్తం మీద 7413 మందికి మన మీటింగ్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన స్వయం ఉపాధి సోపానం 2016-17 బీసీ కాపు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అన్నీ కూడా ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా మిగిలిపోయినాయి. అంటే బ్యాంకులకి డబ్బులు వచ్చి గ్రౌండ్ కానీ అన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం స్వామి శ్రీగూడెం లోహినగర్ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న వ్యర్థ వాసనాలు, మంట పట్టేటప్పుడు వచ్చే పొగ మొదలైన వాటిపై గ్రామస్తులు తిరగబడ్డారు. మా నివాస ప్రాంతాల్లో చెత్త వేయొద్దని స్థానిక మహిళలు చెత్త తీసుకువచ్చే ట్రాక్టర్లను అడ్డుకోవడంతో మొదలైన గొడవ. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ ఇక్కడ కంపోస్ట్ యార్డ్ పెట్టి మహిళలకు పని కల్పిస్తామని, నమ్మక పలికి ఇప్పుడు దానిని పూర్తిగా డంపింగ్ యార్డుగా మార్చేశారని, ఇక్కడ చెత్త వేసేదానికి తగలపెట్టడం వలన వచ్చే పొగకు రోగాల బారిన పడుతున్నామని, కుళ్ళిన వాసనకు ఇళ్లలో ఉండలేకపోతున్నామన్న గ్రామస్తులు, చెత్త వేయొద్దని అడిగినందుకు పంచాయతీ అధికారులు ఎంపీడీఓ మీ ఇల్లు పీకించేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు అధికారులు తీర్పుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఖాళీ చేయని చేస్తామని అంటున్నారండి. ఇల్లు ఖాళీ చేయని చేస్తాం, మీరు ఉంటూ ఉండండి లేక లేదు అని అడుగుతున్నారండి వాళ్ళు. మేము చెత్త అలాగే చేస్తామండి అని అంటున్నారండి. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని చిన్నయ్యగూడెం గ్రామంలో 7,19,000 రూపాయల వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామానికి ఉపాధి హామీ నిధులతో నిర్మించిన వ్యర్థ పదార్థాల యాజమాన్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ మరియు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముమ్మిడి వీరవెంకట సత్యనారాయణ, గ్రామ టీడీపీ నాయకులు గడ మురళి అజిత్ కుమార్, పరిమి చిన్నదొరయ్య, కాట్రకట్ట శ్రీనివాస్ చౌదరి, పరిమి గంగాధరరావు మొదలగు వారు. ఎమ్మెల్యే గారు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కానిస్టేబుల్ పోస్టులను మరియు డిఎస్సీ ఎస్జీటీ పోస్టులను పెంచాలని కోరుతూ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేటర్ వరకు ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగుల యువత. ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటాడు, అది మన హక్కు మన ఆశ అనమాట. కానీ రాష్ట్ర విభజన తర్వాత మనకి జరిగిన పోస్టులు భర్తీలు చాలా వరకు లోపల ఉన్నాయండి. ఇప్పుడు మనకి ప్రస్తుతం కనుక నిన్న రాత్రి విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో కనుక 2773 పోస్టులు మన జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లా 15 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర సివిల్స్ గా పేర్కొంటారు డిఎస్సి భర్తీలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 60 మాత్రమే ఉంది. బీఈడీ అవకాశం ఇచ్చారు, వయో పరిమితిని పెంచారు, కానీ ఎక్కడ పోస్టుల సంఖ్య లేదు. పోస్టు లేనప్పుడు వయో పరిమితి పెంచి ఇవన్నీ చేసి ఎవరికండి? కాబట్టి తక్షణం పోస్టుల సంఖ్యను పెంచాలి. ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పోస్టులు పెంచే విధంగా చొరవ తీసుకుంటారని చెప్పేసి మేము నిరసన చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర సివిల్స్ పేర్కొన్న డిఎస్సి సంఖ్యలో డిఎస్సిలో పోస్టులు పెంచాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సామాన్య మధ్య తరగతి బిడ్డ అవ్వాలనుకునే ఉద్యోగం పోలీస్ అండి. ప్రతి వ్యక్తికి 6-3 కోర్సెస్ పట్ల ప్యాషన్ ఉంది. అటువంటి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 4 సంవత్సరాల నుంచి ఆ పని పని చేసుకుంటా, సైకిల్ స్టాండ్ లో పని చేసుకుంటా, బస్ స్టాండ్ లో పని చేసుకుంటా, పేపర్ బాయ్ లో పని చేసుకుంటా, డిగ్రీలు చదువుకుంటా, పొట్ట చేత పట్టుకుని తల్లిదండ్రులు లక్ష నెరవేర్చడానికి కాకి యూనిఫామ్ వేసుకోవాలి, రాష్ట్రానికి సేవ చేయాలి అనే ఉన్న బిడ్డలందరి మీదకి మన జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా లేకపోయేటప్పటికి నిరుద్యోగులు కదలు రావడం అనేది జరిగిందండి. దీని వెనకాల ఎటువంటి శక్తులు లేవు. ఇది కేవలం ఒక పోస్ట్ లేక 4 సంవత్సరాల నుంచి దేనికోసమే చదువు తెలియక పోస్టుల సంఖ్య లేనప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము అగమ్య గోచరంగా ఉందన్నమాట మా పరిస్థితి. 4 సంవత్సరాల నుంచి వేలకు వేలు ఫీజులు కట్టాము, ఆ కోచింగ్ సెంటర్లో లైబ్రరీ చుట్టూ తిని తినపడ ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మన జిల్లాలో ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు. అదేవిధంగా మనకు జోన్ మొత్తం మీద కలిపి ఎస్ఐ పోస్టులు అయితే 20 ఉన్నాయి. ఇది కాకుండా ఏపీపీఎస్సి కిన్నమనేరు ఉదయ భాస్కర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించాడు అనమాట. రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఈరోజు విడుదల చేస్తాను, గ్రూప్ ఆన్ గ్రూప్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ఇదిగో అదిగో అని చెప్పి సిలబస్లు ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం తరఫున గెజిటెడ్ ఆఫీసర్కి సంఘం ఉంది, ఉద్యోగస్తులకి సంఘాలు ఉన్నాయి, హమాలీలకి సంఘాలు ఉన్నాయి, ఆఖరికి నిర్మాణ భవనకు నిర్మాణ కార్మికులకు కూడా సంఘం. రాష్ట్రంలో నిరుద్యోగులకి సంఘమే లేదు, నిరుద్యోగులు వాయిస్ ఇచ్చే నాడే లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఎంతో కొంత చేద్దాం అనుకుంటున్నారు, కానీ అధికారులు అలసత్వం, సిబ్బందులు నిరసత్వం, సరైన విధంగా రోషన్ పాయింట్ పంపించకపోవడం, ఖాళీలు చూపించకపోవడం, అందుకే ఈ వ్యవస్థ ఇలా తయారైంది. కాబట్టి తక్షణమే డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలి. పోలీస్ రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పశ్చిమ గోదావరి జిల్లాకు కాదు, ప్రతి జిల్లాకు అడిషనల్ గా చేయాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నోటిఫికేషన్ ప్రతి వ్యక్తి ఆశపడతాడు ఇంకా పోస్టులు వస్తాయేమని. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఆ యొక్క లబ్ధి చేకూరేలా కోరుకుంటారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని
మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన వల్ల మాకు వయోపరిమితి కూడా, ఈ యొక్క ఆర్ముడ్ ఫోర్సెస్ లో కూడా వెసులుబాటు బట్టి వయోపరిమితిని కూడా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి చొరవ తీసుకున్నాం. ఇప్పుడు గౌరవప్రదంగా మన జిల్లా కలెక్టర్ గారికి మా గుంతులు వినిపించాలని చెప్పేసి ఒక వినతి పత్రం తీసుకుని రావడం జరిగింది. ముందే సహకరించిన మీడియా మిత్రులందరికీ మా కృతజ్ఞతలు. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో మార్కెట్ షెడ్ దుస్థితి. తిరిగిపోయిన ట్రాఫిక్, రోడ్లపై దుకాణాలు, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్, వీటిపై స్పెషల్ ఫోకస్. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వారాంతపు మార్కెట్లోకి వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఈ మార్కెట్కు చేరుకుని కూరగాయలు, కిరాణా, చేపలు, మాంసం మొదలగు వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మధ్యాహ్నం 2 గంటలు దాటితే విపరీతమైన ప్రోటీన్తో మార్కెట్ జరుగుతుంది. కానీ మార్కెట్ నిర్వహించే వారు, దుకాణదారులు విచ్చలవిడిగా రోడ్లపై దుకాణాలు పెట్టడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవడంతో స్కూల్ నుండి కానీ కాలేజీ వెళ్లే వారికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటుక వెళ్లే వారికి గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయినా ఇదంతా చోర్చం చూస్తూ ఉంటారు. ముమ్మిడివరం మార్కెట్ షెడ్ 2 లక్షల రూపాయలతో నిర్మించినప్పటికీ అక్కడ స్థానికులు వాటిని ఆక్రమించుకున్న వారు కొందరైతే కొందరు స్థలాలు కూడా ఆక్రమించుకున్నారు. కొందరు ఇక్కడ నగర పంచాయతీ వారు చూసి చూడనట్లు ఉంటారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఈ ఆక్రమణలను రోడ్లపై నుంచి తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ రోడ్డు ఆక్రమించుకుని నివాస స్థలం తొలగించాలని, షెడ్ ఆనుకుని పందులు పెంచుతున్న షెడ్లు కూడా తొలగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వారాంతపు మార్కెట్లో వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఈ మార్కెట్కు చేరుకుని కూరగాయలు, కిరాణా, చేపలు, మాంసం మొదలగు వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. మధ్యాహ్నం 2 గంటలు దాటితే విపరీతమైన ట్రాఫిక్తో, ఫ్లోటింగ్తో ఈ మార్కెట్ జరుగుతుంది. కానీ మార్కెట్ నిర్వహించేవారు, దుకాణదారులు విచ్చలవిడిగా రోడ్డుపై దుకాణాలు పెట్టడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవడంతో స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ వెళ్లే వారికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటుగా వెళ్లేవారు గంటల కొలది ట్రాఫిక్ జామ్. అయినా ఇదంతా చోద్యం చూస్తూ ఉంటారు పోలీసులు. ముమ్మిడివరం మార్కెట్ షెడ్లు 2 లక్షల రూపాయలతో నిర్మించినప్పటికీ అక్కడ స్థానికులు వాటిని ఆక్రమించుకుని కొందరైతే మరి మరో కొందరు పాత ఐరన్ వేసుకొని కొందరు స్థలాలు కూడా ఆక్రమించుకున్నారు. కొందరు ఇక్కడ నగర పంచాయతీ వారు చూసి చూడనట్లు ఉంటారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఈ అక్రమార్కులను రోడ్లపైన దుకాణాలు తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ రోడ్డు ఆక్రమించుకుని నివాస స్థలాలు తొలగించాలని, షెడ్లు ఆనుకుని పందులు పెంచుతున్న షెడ్లు కూడా తొలగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Thank you.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎం గుమాడం గ్రామానికి చెందిన వైసీపీ కన్వీనర్ బైరెడ్డి వెంకటస్వామి కుమారుడు బైరెడ్డి సత్యనారాయణ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు కంప్యూటర్ను ఉచితంగా ఇవ్వబడింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జడ్పీటీసీ గారా తౌడు మరియు వైసీపీ మండల అధ్యక్షులు బూడి వెంకట్రావు చేతుల మీదుగా కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాలలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఈ స్కూల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మరి ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. దాన్ని స్పందించి ఇప్పుడు ఒక మిత్రులు కూడా అందరి సమక్షంలో ₹500 చెక్కు ఇవ్వడం అయింది. మరి ఆయనకి మన తరఫున కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి సహాయం చేయాలని అయితే ఈ మనసు అనేది చాలా గొప్పది. చాలా మందికి డబ్బు ఉండొచ్చు, దానం అనేది కొంతమందికి ఉంటుంది. అందులో వీళ్ళు ఈరోజు మన బైరెడ్డి సత్యనారాయణ గారు ఆయన కానిస్టేబుల్ మరి ఈ గ్రామంలో ఒక సత్యనారాయణ కానిస్టేబుల్ గారు చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరి వాళ్ళందరికీ కూడా ఇటువంటి మంచి మనసు కలవలేదు. మరి గ్రామంలో నేను చదివాను, ఈ స్కూల్లోనే చదివి నేను ఈ స్థాయి వచ్చాను కాబట్టి ఈ స్కూల్ ని ఏదైనా చేయాలి అని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ విధమైనటువంటి ఈ కంప్యూటర్ ని ఈ స్కూల్ కి ఇవ్వడం జరిగింది. మండలంలో జేసీ పవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గ్రామంలో అద్భుతమైన స్వాగతం పలుకుతూ ప్రజల్ని విధానాలు తెలిపారు.
ప్రతిరోజు తిమ్లాపురం, నాగలాపురం, పులకుత్త, మల్లికేతి, లింగనాహల్లి, మణినాహల్లి, డిఇరేహాల్, సిద్ధాపురం, సిద్ధాపురం తాండా, ఓబులంక గ్రామాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మనం కూడా ముఖ్యమంత్రికి అండగా నిలుస్తూ ప్రజల అభివృద్ధి కావడానికి అండగా ఉండాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాదరావు, మోహన్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో మా నాన్న మంత్రిగా ఉన్నాడు, అప్పుడు కూడా ప్రభుత్వంలో తెలుగు కాంగ్రెస్ పార్టీ, అక్కడ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకుంటారు నేను చూశాను. కానీ మనల్ని నష్ట నట్ట నడమ ముంచేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బీజేపీ ప్రభుత్వం. చాలా చాలా సిగ్గుచేటు. మనము కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాము, అవన్నీ మీకు తెలిసేదే. కట్టు బట్టలతో రోడ్డు మీద విడిచిపెట్టినారు. ఎట్లా మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని స్కీములు తెస్తున్నారు నాకు తెలియదు. ప్రభుత్వం నుంచి, సెంటర్ నుంచి ఏమాత్రము మద్దతు లేదు. ఏదైనా కూడా తెస్తున్నాడు. సరే, మన పుణ్యాన మనం ఏదో పోతున్నాం, పూనించచ్చు కదా. లేదు, దాన్ని కూడా ఈయన పేరు వస్తుంది అదని కెరికేదానికి ఏది కూడా మనల్ని ఆదుకోకుండా చేస్తే తప్పక బయటకు వచ్చాం ప్రభుత్వం నుంచి. ఇవన్నీ కూడా రాజకీయ, ఏవైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ ఒక గొడుగు కింద వచ్చాయి. ఆ గొడుగు పేరు ఏంటంటే బీజేపీ. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అది ఇచ్చిపెట్టండి. బీజేపీ అంటే మీకు మూడు అక్షరాల్లో చెప్తా, అంటే భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు సెంటర్ లో ఉన్నారు, మనకి ఏ విధంగా కూడా ఒక్క రూపాయి కూడా చెప్పిన వాళ్ళ అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరికీ ఓట్లు అడగటం లేదు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి అందరినీ పలకరించి బాగున్నావా, ఎట్లున్నారు, మీ మంచి చెడు కనుక్కొని పోతుంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈయన వస్తున్నాడు, పొద్దు నుంచి రాత్రిలో తిరుగుతున్నాడు, కానీ ఓట్లు అడగటం లేదు. ఏం తప్ప ఇది మతలబ్ అని మీకు చెప్పాల్సిన మొట్టమొదటి ఏంటంటే నేను ఎక్కడ కూడా ఒక్క ఓటు అడిగిన తాపాన్ని పోవటం లేదు. కేవలం మీతో పరిచయం పెంచుకోవాలి, మీతో ఒక మీ మీ ఇంటి వాడుగా మీరు భావిస్తే నాకు చాలు. మీకన్నా చిన్నవాడినైతే తమ్ముడుగా, మీకన్నా పెద్దోడైతే అన్నగా మీరు భావించి మీ హృదయంలో ఇంత స్థలం ఇస్తే చాలని తప్ప వేరే కోరికే లేదు నాకు. వచ్చాను, తిరుగుతున్నాను, పల్లె ప్రతి పల్లెలో కూడా మీ సమస్య తెలుసుకుంటున్నాను. ఏం కావాలి మీకు అని, ప్రతి ఊర్లో వేరే సమస్య, ప్రతి ఊర్లో ఆ ఊరికి తగ్గట్టు సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు అంటున్నారు, కొన్ని చోట్ల స్కూల్కి ఏదైనా మరమ్మతు చేయమంటున్నారు, కొన్ని చోట్ల మంచినీళ్ళు అడుగుతున్నారు, కొన్ని చోట్ల ఇతర చాలా చాలా అడుగుతున్నారు. నేను ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నా, అన్ని చేస్తాను చెప్పను, కానీ ఆ దేవుడు కూడా అన్ని చేయడు మీకు తెలుసు. ఖచ్చితంగా దాంట్లో మెజారిటీ 60-70% చేసి కానీ మళ్ళీ ముందరికి రానని మాత్రం హామీ ఇస్తున్నాను. చాలా పనులు గవర్నమెంట్ చేసేట్టు ఉన్నాయి.
కొన్ని గవర్నమెంట్ చేయలేనివి నా సొంత నిధులతో నేను చేయబోతున్నాను. నాకు తెలిసి హనుమంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరు కూడా, మీకు ఎవరు తెలిసి చెప్పండి చేయొద్దు అన్నా నాకు తెలుసు అని, ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఆయన పార్లమెంటరీ పరిధిలో ప్రతి పల్లెలో తిరిగి ప్రతి పల్లెలో వ్యక్తిని కలిసిన మొదటి వ్యక్తి నేనే అవుతానని భావిస్తూ ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. పక్క అట్లుంటే మీకు తెలుసు ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతున్నాడు. ముఖ్యమంత్రి ఏదో నేను తెలుగుదేశంలో ఉన్నాను కాదు, కానీ మేము కాంగ్రెస్లో ఉన్నాము, మీకు తెలుసు మా తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేయడం చూశాను. చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా ఎన్నో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేశారు, వారు కూడా బాగా పనిచేశారు, పనిచేయలేదన్నా. కానీ ఐరిసల్స్ నిద్రపోకుండా ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి మాత్రము కేవలం కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు కాదు. మీరు నమ్ముతారో నమ్మరు, ఆయనకి పని తప్ప ఇంకొక ఆలోచన లేదు. మీకు తెలుసు ఆయన కుటుంబం కూడా ఆయనతో ఉండరు, హైదరాబాద్లో ఉంటారు, ఈయన అమరావతిలో ఉంటారు. ఈయనకు తోడు ఇంకొక వ్యక్తి తగిలాడు, ఎవరంటే మా యువ నాయకుడు లోకేష్. ఆయన కూడా అదే విధంగా అదే ఫోకస్, పని తప్ప ఇంకోటి ఆలోచన లేదు వాళ్ళకి. నేను ఎప్పుడు చెప్తుంటా నాకన్నా చిన్న వయసు, నాకన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చాడు, అయినా ఆయన నుంచి నేర్చుకోవాల్సి నేను ఏంటంటే చెప్పాను, చిన్న కొడుకు ఇంత, మీరందరూ ఫోటో చూశారు, చూసారా లేదా ఎంత మొత్తుకుంటాడు. భార్య ఎంత మన ఒక 4-5 సంవత్సరాలు అయిందేమో పెళ్ళి, నువ్వు అందరినీ ఇచ్చిపెట్టి 6 రోజులు అమరావతిలో ఎట్లుంటావు అని అది చూసి నేను నేర్చుకొని కూడా ఇప్పుడు ఎక్కువ టైం అనంతపూర్లో గడుపుతున్నా. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పనితీరు తప్ప వేరేది లేదు. నాకు ఒకటి చెప్పండి, ప్రభుత్వం నుంచి నేను లబ్ధి పొందలేదు, ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి పొందలేదు, ప్రభుత్వం నేను ఏది కూడా అనుభవించడం లేదు, ఎవరు చెయ్యెత్తి చెప్పగలుగుతారా? లేరు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా ముట్టుకున్నది, కొంతమందికి లక్ష ఉండొచ్చు, కొంతమందికి 10,000 ఉండొచ్చు, కొంతమందికి 1,000 ఉండొచ్చు, కొంతమందికి బియ్యం ఇచ్చి ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇంకేదన్నా ఇచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ఆ స్కూల్ పూర్వ విద్యార్థి లాయర్ కోరళ్ళ శ్రీనివాసరావు తన పుట్టినరోజును బాల బాలికలతో కలిసి జరుపుకున్నారు. పిల్లలందరూ శ్రద్ధగా చదువుకొని స్కూల్కి పేరు తేవడంతో పాటు తల్లిదండ్రులకు పేరు తెచ్చిన వారు అవుతారని అన్నారు. శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పాఠశాలను గుర్తుపెట్టుకుని విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 20,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకున్నారని అన్నారు. అదే విధంగా మానవ హక్కుల సంఘం నుంచి
రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిరెడ్డి విచ్చేసి విద్యార్థులకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం, విద్యార్థుల సమాజంలో మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, గౌరీశంకర్, మంజులారాణి తదితరులు పాల్గొన్నారు. ఆయన బారిస్టర్ చేస్తారండి. బారిస్టర్ అంటే ఏంటంటే ఆయన కూడా న్యాయవాదం. సో ఈ రోజు మన శ్రీనివాస్ గారు న్యాయవాదిగానే ఉండిపోతారు. సో ఆయన జన్మదిన ఈయన జన్మదిన వస్తారు కాబట్టి మనందరం కూడా సంతోషం పడుతూ ఉంటాం. సో అందరూ హ్యాపీ ఈరోజు నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా పాత విద్యార్థి అయినటువంటి కూరెల శ్రీనివాసరావు గారి జన్మదినం కూడా ఈరోజు అయినందువలన అతను పాఠశాలను గుర్తుపెట్టుకొని పాఠశాల విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 20,000 రూపాయలు పాఠశాల అభివృద్ధి నిధులకి ఇవ్వటం జరిగిందండి. మరి దీన్ని మేమందరూ పాఠశాల సిబ్బంది విద్యార్థులు అందరం కూడా చాలా సంతోషదాయకంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా మానవ హక్కుల సంఘం నుంచి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చిరెడ్డి గారు, అదేవిధంగా లిఫ్టింగ్ హ్యాండ్స్ ఆదుకుందాం చేయూత ఇద్దామని చెప్పి దానికి సంబంధించి గౌరీ శంకర్ గారు, అలాగే మంజులారాణి గారు, రాజశేఖర్ గారు ఇచ్చేసి విద్యార్థులకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించటం, తోటి విద్యార్థులతోటి తోటి మానవులతోటి సమాజంలో నివసించేటప్పుడు ఏ విధంగా మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వహించి దేశ అభివృద్ధికి పాటుపడాలనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. ఈరోజు కార్యక్రమం అన్ని రకాలుగా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మానవ హక్కుల పట్ల, బాలల హక్కుల పట్ల అవగాహన కల్పించిన వీళ్ళందరికీ కూడా పాఠశాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషదాయకంగా జరుపుకున్నామని పాఠశాల తరపు నుంచి తెలియజేస్తున్నామండి.